మాట కట్టుకోనే నా చెల్లమ్మ. కూలినాలు చేసి కొనే నా చెల్లమ్మ, తలగంజ తాగోదామా నా చెల్లమ్మ, చేసి కొనే నా చెల్లమ్మ. అంగన్వాడీ సమ్మె ఈరోజు 10వ రోజు చేరిందండి. అయినా సరే జగన్ గారి నుంచి ఒక పిలుపు కూడా రాలేదు. మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి. స్కూల్లోని ఎన్ని ఒక్క అంగన్వాడీ చేసే పని 9 మంది చేస్తున్నారండి ఈరోజుకి. ఎందుకంటే ఈ 9 మంది ఒకరోజులో చేసిన పని అంగన్వాడీ టీచర్ ఒక్కరోజు చేస్తుంది ఎప్పుడైనా. అలాంటిది కనీసం మేము జీతాలు పెంచండి అన్నా సరే మాకు జీతాలు పెంచలేదు. కనీస వేతనం 26,000 ఇమ్మన్నా ఇవ్వటం లేదండి. ఇప్పుడు ఈ 10 రోజు కనీసం రేపటికైనా మాకు ఏమైనా సరైన తీర్పు వస్తుందేమనే ఎదురు చూస్తున్నామండి. అంగన్వాడీ ధర్నా 10వ రోజుకు చేరినా కూడా జగన్ గారికి ఎటువంటి చలనం కూడా ఉండట్లేదు. చర్చలకు పిలుస్తున్నారు, అవసరం లేని డిమాండ్లేమో మావి సానుకూలం చేశారు. అవసరమైన మా జీతం ఎక్కువ చేయమని జీతాలు పెంచమనే డిమాండ్ మాత్రం తను గాలికి వదిలేస్తున్నారు. అయినా మాకు తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా పెంచుతానన్నారు. మాకు జగన్ గారు వచ్చేసరికి మాకు 10,500 జీతం, ఆయన వచ్చి 1,000 రూపాయలే పెంచారు. అప్పటికి తెలంగాణకి 10,500 మాకు 10,500, ఆయన వచ్చి అదనంగా 1,000 రూపాయలు పెంచారు. పోలు 4 ఏళ్ళు అవుతుంది కదా, ఇంకా పెంచుతారేమో అనుకుని ఇంతవరకు ఓపిక మీద ఎదురు చూసాం. అప్పుడప్పుడు 1-2 రోజులు ధర్నా చేసి గుర్తు చేస్తాం, ఆయన కూడా అతను చలనం రాలేదు. అందుకని ఇప్పుడు ఏకగ్రీవకంగా మేమందరం కూడాను లాంగ్ టైమ్ ధర్నా చేయడానికి కూర్చుని అనమాట. అయినా సరే 10 రోజుకు చేరింది కానీ జగన్ గారు ఎటువంటి మార్పు ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. మేము ఆడపిల్లలం కాదండి, దేశంలో ఆడపిల్లలు అక్క చెల్లెలు బాధ పెడతా దేశం అంతా కూడా అభివృద్ధి పడదండి. మేము ఇంటి ఆడపిల్లలు లాంటి వాళ్ళం, అంగన్వాడీ తల్లులు లాంటి వాళ్ళం. చంటి పిల్లలకి గర్భిణీ స్త్రీలకి పోషకాహారాన్ని అందించి వాళ్ళు సాధక బాధలన్నీ తీర్చి మేము వాళ్ళకి పోషకాహారాన్ని అందిస్తాం. అటువంటి మమ్మల్ని కూడా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు. మా జీతాలు పెంచి మమ్మల్ని సానుకూలంగా చేసి మా మనసులు తృప్తి చేస్తేనే దేశం కూడా బాగుపడుతుంది. అతను సీఎం సీట్లో ఉంటారు, లేదనుకోండి మా ఒక్క అంగన్వాడీ టీచర్ కదా ఏం చేయగలదు అనుకుంటారు. మేము మా నా భర్త నా పిల్లలు ఇద్దరు అలాగే మా రిలేటివ్స్ మేము పడే బాధలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వేయరు. అలా మేము ఎవరికి కూడా వేయకుండా ఉన్నామంటే ఆయన పదలోకి రావడం అనేది అసంభవం. ఆయన మళ్ళీ హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.